వెల్కమ్ టు టాప్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు ముఖ్యమంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలు వారు ముఖ్యమంత్రికి విన్నవించారని తెలుస్తోంది. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడు కొలువుదీరిన సంగతి తెలిసిందే. గర్భగుడిలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసి యావత్ దేశం పులకించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ కొలువైన బాలరాముడిని ఇప్పటి వరకు రామ్లల్లా అని పిలిచారు. ఇప్పుడు బాలరాముడి పేరును మార్చారు. ఇకపై రామ్లల్లాను బాలక్రామ్ గా పిలవనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీరాముడు 5 ఏళ్ల పసిబాలుడని, అందుకే బాలక్రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్రామ్ మందిర్గా పిలుస్తామని చెప్పారు. మరోవైపు స్వామికి రోజుకు 6 సార్లు హారతినిస్తామని ట్రస్ట్ కు చెందిన ఆచార్య మిథిలేష్ నందిని తెలిపారు. మంగళ, శృంగార, భోగ, ఉతపన్, సంధ్య, శయన హారతి ఇస్తామని చెప్పారు. పూరి, కూరతో పాటు పాలు, పండు, రబ్డీ కీర్ పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు. బాలరాముడు దర్శనానికి సామాన్య ప్రజలను అనుమతించారు. దీంతో ఆలయం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీరామచంద్రుడిని ఆయుధంగా చేసుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని చూస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ది లేదు కానీ హిందూ ఓట్లపై బీజేపీకి ప్రేమ అని విమర్శించారు. రాముడు మీ ఒక్కరికే దేవుడా, ప్రధాని నరేంద్ర మోదీ అన్ని దేవాలయాలు తిరగొచ్చు కానీ రాహుల్ గాంధీ గుడికి వెళ్లవద్దా అని నిలదీశారు. మోదీ పిలిచినప్పుడేమే గుడికి వెళ్లాలా ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు కేవలం అయోధ్యలోనే ఉన్నాడా, భద్రాచలంలో లేడా అని ప్రశ్నించారు. భద్రాచలం రాముడికి ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీకి వస్తోన్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే గుడికి వెళ్లకుండా ఆయన అడ్డుకున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీని రావణుడు అంటూ అసోం సీఎం హేమంత్ బిశ్వ చేసిన వ్యాఖ్యలను విహెచ్ ఖండించారు. అసలు ఆయన ముఖ్యమంత్రేనా, వారు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే వారు రాముడిని ఉపయోగించుకుంటున్నారని విహెచ్ విమర్శించారు. ఏకైక నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4,500 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబే వరకు మహారాష్ట్ర వరకు వస్తుంటే ఆయనను రావణుడు అనడం ఏంటి? ఆయన 10 తలకాయలంట. అసలు ఏ భాష మాట్లాడుతున్నావు రా బాబు, నువ్వు ముఖ్యమంత్రివేనా? ఒక చిన్న పిల్లాడు కూడా ఈ రాహుల్ గాంధీ మీద రావణుడు అనేది నేను ఇనలే. ఒక పక్క ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ పనులు చేసింది? ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నదా? 2 కోట్ల ఉద్యోగాలు, అదేవిధంగా బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు ప్రతి పేదవానికి అకౌంట్ లో ఇస్తాను వేసినవా? అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ లను ప్రైవేట్ చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి వ్యక్తి, ఆఖరి రైతులు సంవత్సరం కాలం నడి రోడ్ల మీద ఎండనక వాననక ఎంతో మంది చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళు అడిగింది ఏంటి, మేము పండించిన పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలన్నారు. అంతే, మేము పంట పండిస్తాం కానీ మాకు పెట్టుబడి అయితే ఉండాలి కదా, మేము పెట్టిన దానికి 2 రూపాయలు రావాలి కదా, దానికి కూడా ఇంతవరకు ఎలాంటి సాయం చేయనటువంటి ఆయన నక రాముడు. ఈయననేమో రావణుడు అని పోల్చడం ఎంతవరకు న్యాయం ఉంది? ఆఖరుకు రాహుల్ గాంధీ గారు గుళ్ళో పోతే కూడా ఆపడం జరిగింది అక్కడ ప్రభుత్వం. అంతేకాదు మా కార్యకర్తల మీద దౌర్జన్యం. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే జై రామ్, అరే ఎవరైనా అవుతున్నారు రా బాబు, నీ మీటింగ్ లో వచ్చి మేము ఎప్పుడన్నా గొడవ చేసినవా? ఏంటంటే న్యాయయాత్ర, ప్రజలకు న్యాయం జరగాలి, పేదవానికి న్యాయం జరగాలి అనే ఆలోచనతో మణిపూర్ లో ఇప్పటి వరకు 700 మంది చనిపోయారు. మహిళలు నడి రోడ్డు మీద నేకుడు కన్నా వస్తున్నది, కానీ ప్రధానమంత్రికి సమయం లేదు. ఒక్క రోజన్నా మణిపూర్ పోయినామా అని అడుగుతున్నా. ఆయన నట రాముడు అయిపోయిండు, రాహుల్ గాంధీ ఏమో రావణుడా? ఏం మాట్లాడతావు రా బాబు, నువ్వు ముఖ్యమంత్రివేనా? ఇంత చెంచాగిరి అవసరం లేదు అంటున్నా. ఇది చెంచాగిరి అంటారు. ఇది ఆ కుటుంబం, ఇందిరాగాంధీ గాని వారి తండ్రి రాజీవ్ గాంధీ గాని ప్రాణాలు కోల్పోయిండ్రు. ఈ భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ
ప్రజల గురించి ప్రాణత్యాగం చేసి నువ్వు అంతకుముందు భారతదేశ స్వాతంత్ర్యం గురించి పోరాడి జైల్లో పాలైనరు అలాంటి కుటుంబాన్ని కించపరచడానికి అంటే రోజు రోజు పెరిగిపోతున్నది ఆయన ఇమేజ్. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని రాముని ఆయుధంగా ఉపయోగించుకొని ఏ విధంగా హిందూ ఓట్లు తీసుకోవడానికి శాయశక్తులు కృషి చేస్తా ఉన్నారు. దాని మీద నేను తిరిగి ఖండిస్తున్నా. రావణుడు అనే మాట ఎట్లొచ్చిందో అంటున్నా. ఆయన రాముని ఆలోచన ఆనాడు రామరాజ్యం రావాలని ఏదైతే పేదల గురించి ఆలోచన చేసే ఆలోచనతో ఇన్ని కిలోమీటర్లు వేల కిలోమీటర్లు తిరుగుతుంటే ఆ ప్రపంచం నేను పోయి నుండి మణిపూర్ అక్కడ కూడా జనం రోడ్ల మీద గిరిజనులు గాని హరిజనులు గాని అందరూ కూడా రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలుకుతుంటే చూడలేక బెంబేలు ఎత్తిపోయి ఆఖరుకు రాహుల్ గాంధీ గారి మీటింగ్ను కూడా అడ్డం పడుతున్నారంటే ఎంత నీచ రాజకీయాలు జరుగుతున్నారో తెలుసు. అంతేకాదు ఇవాళ ఏది భద్రాద్రి రామస్వామి ఆయనకు కూడా ఇన్విటేషన్ రాలే. అక్కడ రామదాసు కష్టపడలే. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆర్టీసీ బస్సులో మంగళవారం ప్రయాణించారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కంచిలం నుంచి ప్రజాప్రస్థానం పైలాన్ వరకు బస్సులో వెళ్లారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి వేలాది మంది తరలి వచ్చారు. దేశం నలుమూలల నుంచి ప్రముఖులు సాధువులు రామభక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అయోధ్య కిటకిటలాడుతోంది. సామాన్య జనానికి దర్శనానికి అనుమతించడంతో మరింత జనం కిక్కిరిసిపోయారు. ఇదే అదునుగా జేబుదొంగలు రెచ్చిపోతూ తమ చేతివాటం ప్రదర్శించారు. అయోధ్య వీధుల్లో ఏర్పడిన రద్దీని అవకాశంగా ఉపయోగించుకుంటున్న జేబుదొంగలు హ్యాండ్ బ్యాగులను జేబులను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా తమ పనితనాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా రామ మందిరంలోకి ప్రవేశించే గేట్ల వద్ద భారీ జన సమూహాలు గుమిగూడడంతో జేబుల దొంగల పని బాగా సులువైంది. గత రాత్రి నుంచి ఆలయ ప్రవేశం కోసం వేచి ఉన్న భక్తులు ఉదయం 7 గంటలకు గేట్లు తెరిచేసరికి ఒక్కసారిగా తోసుకొచ్చారు. అదే అదునుగా జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. పాపం కెనడా నుంచి వచ్చిన పూర్ణిమ అనే భక్తురాలు తన హ్యాండ్ బ్యాగ్ లో విలువైన వస్తువులు డబ్బు పోయిన విషయం గుర్తించి లబోదిపోమన్నారు. ఆమె స్నేహితురాలు ప్రాప్తి కూడా జేబు దొంగలు బాధితులయ్యారు. స్నేహితురాలికి తోడుగా అయోధ్య వచ్చిన ప్రాప్తి కూడా విలువైన వస్తువులు పోగొట్టుకున్నారు. ఆమె స్లింగ్ బ్యాగ్ జిప్పు తెరిచిన జేబు దొంగలు ఏటీఎం కార్డ్ ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాలను ఎత్తుకెళ్లారు. వీరిద్దరే కాదు అయోధ్యలో అనేక మంది భక్తులు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. వైసీపీలో రాజకీయ బదిలీలను ప్రస్తావిస్తూ టీడీపీ నేత దూళ్లిపాల నరేంద్ర కుమార్ సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు గొప్పలు నేడు తిప్పలు అంటూ వివిధ గణాంకాలతో ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంటౌన్ స్టార్ట్ అయిందని స్పష్టం చేశారు. నన్ను మించిన సంఖ్య ప్రభుత్వం లేదు, 175 గెలుస్తా అని జగన్ నిన్నటి వరకు గొప్పలు చెప్పారు. వాస్తవం ఏమిటంటే జగన్ కు తన పాలనపై నమ్మకం లేదు, తన ఎమ్మెల్యేల పనితీరును నమ్మడం లేదు, జనం జగన్ నమ్మడం లేదు, జగన్ ఎమ్మెల్యేలను నమ్మడం లేదు. అందుకే 68 మంది బదిలీలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన షర్మిల రోజుల రోజుల్లోనే తనదైన మార్పును ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీని ఆమె టార్గెట్ చేస్తున్నారు. తన అన్నను జగన్మోహన్ రెడ్డి అని సంబోధిస్తూ ఆమె చేస్తున్న విమర్శలు వైసీపీ శిబిరంలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు ఆమె వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి రోజా మాట్లాడుతూ షర్మిలపై విమర్శలు గుప్పించారు. ఏపీకి షర్మిల రావడం అనేది మరో నాన్ లోకల్ పొలిటీషియన్ వచ్చినట్టేనని ఆమె ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని జగన్ ను కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జైల్లో పెట్టించిందని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ లో షర్మిల ఎలా చేరిందని ప్రశ్నించారు. ఏపీలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. తన నగర నియోజకవర్గంలోని వడమాలపేటలో సిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్ క్యాంప్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. పరిపాలిస్తున్న రాజశేఖర్ రెడ్డి గారు కేంద్రంలో 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్య కారకుడైన రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆ కుటుంబాన్ని అవమానించారు. ఆ
కొడుకు, ఆయన కొడుకుని ముద్దుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి తప్పు చేయకుండా ఎన్ని నెలలు జైల్లో పెట్టారో మనం అందరం చూసాం. ఇలా తప్పుల మీద తప్పులు చేసిన కాంగ్రెస్ కి ఎవరు క్షమించరు. ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ కూడా ఉండదు. దానికి ఎవరొచ్చి ప్రచారం చేసినా వారి విలువ తగ్గిపోతుందే కానీ వారొచ్చి మాట్లాడితే జగనన్న విలువ ఏ రోజు తగ్గదు. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెండేళ్ల కిందట సీల్ ప్యాంట్కు మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. ఎవరు ఊహించిన విధంగా అసెంబ్లీ స్పీకర్ ఇన్నాళ్ల తర్వాత గంటా రాజీనామాను ఆమోదించారు. ఏపీలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇవి పరోక్ష ఎన్నికలు కాగా ఈ సమయంలో గంటా రాజీనామాను ఆమోదించడం వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది. ఏపీలో కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం పూర్తి కావస్తోంది. వీరి స్థానాల్లో ముగ్గురు కొత్త వారిని రాజ్యసభకు పంపించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. సరిగ్గా రాజ్యసభ ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యేగా మారిపోవడంతో ఈసారి ఆయన ఓటు హక్కు కోల్పోయినట్టే. ఇది ఆయనకు మింగుడు పడదని పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీకి కూడా ఇది నిరాశ కలిగించే విషయం కానుంది. చిక్కటి చిరునవ్వుతో చక్కటి అబద్దాలతో అక్కాశెల్లెమ్మల్ని ఐదేళ్లుగా మోసగిస్తూనే ఉన్నావుగా జగన్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడానికి మహిళలు సిద్దమయ్యారంటూ సీఎం జగన్పై టీడీపీ నేత నక్క ఆనందబాబు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అక్కా చెల్లెమ్మలను మోసగించడానికి సరికొత్తగా నేడు ఉరవగొండలో కొత్త అబద్దాలు చెప్పారని, చిక్కటి చిరునవ్వుతో 4.5 ఏళ్ల నుంచి రాష్టంలోని కోటి మందికి పైగా డాక్రా మహిళల్ని వంచిస్తూనే ఉన్నారని, త్వరలో జరగబోయే ఎన్నికలు తనకు తన ప్రభుత్వానికి చివరి ఎన్నికలని ముఖ్యమంత్రి నోరు జారారని నక్క ఆనందబాబు ఎద్దేవా చేశారు. చివరిసారిగా నాకు అన్నాడు నోరు జారింది చివరిసారి అని, మళ్ళీ 4వ విడత అంటున్నాడు. చివరిసారిగా ఆయన భాషలో అక్క చెల్లెమ్మలో అక్క చెల్లెమ్మల్ని మోసం చేయడానికి ఈరోజు ఇంకో మీటింగ్ అటెండ్ అయ్యాడు. ఉరవకొండ అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో ఆసరా పథకం కింద చివరి విడత 6,000 కోట్ల పైచిలకు మంజూరు చేస్తున్నారని చెప్పి చెప్పాడు. అయిపోయింది చివర పెడితే వెళ్ళిపోవటం ఆయన ఇంటికి, ఆయనే చెప్పాడు నోటితో. ఇవాళ చిక్కటి చిరునవ్వుతో కోటి మంది పైన డ్వాక్రా మహిళల్ని వంచిస్తూ వచ్చాడు. ఇంకా అదే ట్రాన్స్లో ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ బటన్ నొక్కితే నేరుగా మహిళల అకౌంట్లోకి కాదు డబ్బులు పోయేది, నేరుగా వస్తేనే మీ అకౌంట్లోకి అని చెప్తా ఉన్నాడు. వీళ్ళ జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి, వీళ్ళ ప్యాలెస్లకు వెళ్తూ ఉన్నాయి. 5 ఏళ్ల పాలనలో లక్షలాది మంది మహిళల కన్నీటికి కారణం ఎవరు? మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తుంది ముఖ్యమంత్రి కాదా? మద్యం బ్రాండ్లన్నీ నాసి రకం బ్రాండ్లు తయారు చేసి పేదల జీవితాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో, వాళ్ళ ప్రాణాలతో ఆటలాడుతుంది జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ సంగతి మహిళలకు తెలియదు అనుకుంటున్నావా? డ్వాక్రా సంఘాలు ఇదేదో ఈయన సృష్టిలా చెబుతున్నాడు. డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు, అది మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. మహిళలకి ఆర్థిక స్వావలంబన సాధికారత సాధించే దిశగా ముందడుగు వేయించినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలా కోటి మంది పైన మహిళలు డ్వాక్రాలో అనేక రకాలుగా లబ్ధి పొందుతూ ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, మహిళల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి. ఇలా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి చేయలేదు రుణమాఫీ అని చెప్తా ఉన్నాడు. స్పష్టంగా ఈ రుణమాఫీ మేము చేసామని చెప్పి చెప్పగలం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా రుణాలు మొత్తం 13,655 కోట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 13,655 కోట్లు, 85 లక్షలు డ్వాక్రా మహిళలు అప్పుడుంటే 3 విడతల్లో 10,000 చొప్పున 8,500 కోట్లు రుణమాఫీ చేసాం. ఆ రోజు 8,500 కోట్లు రుణమాఫీ ఖర్చు పెట్టాం. అదేవిధంగా 18-19లో పసుపు కుంకుమ కింద 10,000 కోట్లు ఆ రోజున డ్వాక్రా మహిళలకు ఇచ్చిన సంగతి మీ అందరూ గుర్తు చేస్తూ ఉన్నా.
రుణమాఫీ కింద 8,500 కోట్లు, పసుపు కుంకుమ కింద 10,000 కోట్లు. అదేవిధంగా వడ్డీ రాయితీ కింద 2,514 కోట్లు, మొత్తం 24,669 కోట్లు. 24,669 కోట్లు డ్వాక్రా మహిళలకి చెల్లించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. డ్వాక్రా రుణాలు మొత్తం 13,655 కోట్లు ఎప్పటికుంది. ఆ 10 ఇయర్ 5 సంవత్సరాలు మేము దిగిపోయేటప్పటికి డ్వాక్రా మహిళలకి చెల్లించినటువంటి మొత్తం ఏ రూపేణా అయితే కానీ 24,669 కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్వాక్రా మహిళలకు చెల్లించాం. దీన్ని చిలవలు పలకవలు చేసి అబద్ధాలు అడ్డగు. ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలంగాణ రాష్ట మంత్రి టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో మంగళవారం మేనిఫెస్టో కమిటీ సమావేశమైతే అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మంచి మేనిఫెస్టోను అందించామన్నారు. మేనిఫెస్టోలో 6 గ్యారంటీలను పొందివచ్చామని వాటిని అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 2 రోజులే మహిళలకు ఉచిత బస్సు, సౌకర్య పథకం, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఎంతో విశ్వాసం చూపించారని, వారికి ఇచ్చిన మాట ప్రకారం పథకాలు ఇచ్చి తీరుతామన్నారు. అయితే 6 గ్యారంటీలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తొందరపాటు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. సీట్లు అమ్ముకుందాం, డబ్బు దండుకుందామనే ఆలోచన తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏనాడు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని బీజేపీని తరగనుందని ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏ రోజు పట్టించుకోలేదన్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పేరు ప్రచారం చేసి ఉద్యమకారులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. హరీష్ రావు లేదా కేటీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడే మాటలకు కట్టుబడి ఉంటారా అని ఆయన నిలదీశారు. ఇప్పుడు అమరవీరులు గుర్తుకొచ్చారా, అధికారం కోల్పోయాక సముచిత స్థానం ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయనందుకు తప్పైందని, లెంపలు వేసుకోవడానికి తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వస్తారా, అమరవీరుల స్థూపం వద్దకు వస్తారా అన్నది చెప్పాలన్నారు. ఉద్యమకారులు గుర్తుకొస్తారు టీఆర్ఎస్ పార్టీ నాయకులకి, ఇది పూర్తిగా సిగ్గుచేటు. నిజంగా ఈ రెండు మాటలకి, ఈ రెండు పదాలకి మీకు అర్థం తెలిసినా, ఈ పదాలకు మీరు కట్టుబడేది ఉందా? మీకు ఒక పరీక్ష అనుకుంటారో, మీ నిజాయితీని మీరు నిరూపించుకుంటారో మీరు చెప్పాలి. రేపు ఎన్నికలు వస్తే ఏప్రిల్ 2024లో ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి ఉంటారా? ఒకటి, ఉద్యమకారులకు సీట్లు ఇస్తాం. రెండు, పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం ఇస్తాం. ఈ రెండు మాటలకు మీరు కట్టుబడి మీ నీతిని, మీ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ అనే పదానికి అర్థం చెప్పి, తెలంగాణ అనేటువంటి ఉద్యమానికి ఊపు తెచ్చి, తెలంగాణ రాష్ట్ర సమితిలో కార్యకర్తలుగా పనిచేసి 2001 నుంచి కుటుంబాలను కోల్పోయి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న, జై తెలంగాణ అనే నినాద కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు, అమరులైనటువంటి కుటుంబాలు, అన్ని త్యాగం చేసినటువంటి కుటుంబాలని మీరు ఏ రోజు పట్టించుకోలేదు అని చెప్పుకోవడానికి సజీవ తార్కాణం మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తెచ్చిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు. శంకరమ్మ గారు ఇంటికి పోయి మనమని బర్త్డే ఉందంటే బావ బామ్మర్తులు ఇద్దరు కలిసి భోజనం చేసేది కాదు. కనీసం మీకు మానవత్వం ఉంటే, మీరు మనుషులైతే, నిన్న మీరు మాట్లాడినటువంటి రెండు పదాలకు మీకు అర్థం తెలిస్తే, ఏది కష్టపడ్డ వారికే పార్టీలో గుర్తింపు ఇస్తాం, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం ఇస్తాం. ఇంతకాలం ఇయ్యలేకపోయినాం, తప్పైంది, చెంపలేసుకుంటున్నాం, కొత్త అమరవీరుల స్థూపం కట్టినాం, ఆ అమరవీరుల సాక్షిగా శంకరమ్మ పేరు వాడుకొని అన్యాయం చేసినాం అని తప్పైంది అని చెప్పి బావా బామ్మర్దులు ఇద్దరు వచ్చి కొత్త అమరవీరుల స్థూపం కాడ తప్పైందని చెంపలేసుకొని ముక్కురాలకు రాసి ఇప్పుడు వచ్చేటువంటి 17 సీట్లన్నా, 2024 ఏప్రిల్లో వచ్చేటువంటి 17 సీట్లైనా ఉద్యమదారులకి, తమ కుటుంబాల సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళకి, అసలుసిసలైనటువంటి కార్యకర్తలకు ఇస్తామనేటువంటి మాట ఆ అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చేయింది. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మాట్లాడుతున్నా అంటే, ఇప్పటికే మెదక్ లాంటి సీట్లు అమ్ముకున్నారని, చేవెళ్ళ లాంటి సీట్లు అమ్ముకున్నారని, రేపో మాపో నల్గొండలు, మహబూబ్ నగర్లు కూడా అమ్ముకుంటారని, డబ్బున్నోళ్ళకే సీట్లు ఇస్తారని, ఇట్లా రకరకాలైనటువంటి ప్రచారాలు మీ సమీక్ష తర్వాత బయటకు వస్తున్నాయి. మొన్నటి మెదక్ సమీక్ష తర్వాత ఓఆర్ఆర్ ఏర్పాటు సమయంలో
ఏపీ ఓటర్ల తుది జాబితాపై మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామన్నా విడుదల చేసిన తాజా జాబితా కూడా తప్పులడకగా ఉందని మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో టీడీపీ రాష్ట కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలకు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, మాజీ ఎంపీ పార్థసారథి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి అక్కడ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని, అదేవిధంగా రాష్టంలో కూడా అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సొంత నియోజకవర్గంలోనే మంత్రి రోజాకు వ్యతిరేకత ఎక్కువవుతోంది. నగర నియోజకవర్గ జడ్పీటీసీలో ఆమెపై అసమ్మతి స్వరం వినిపించారు. తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఒప్పారు. భవనాలు ఉన్నా తమకు కార్యాలయాలను కేటాయించడం లేదని విమర్శించారు. ఇదే విషయంపై చిత్తూరు జడ్పీటీసీ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ నిలదీశారు. అభివృద్ది కార్యక్రమాలను కూడా రోజా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రోజాకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దని ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేశారు. మరోవైపు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం రోజా 70 లక్షలు డిమాండ్ చేశారని పుత్తూరు వైసీపీ కౌన్సిలర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. రోజా సోదరుడు కుమారస్వామి రెడ్డికి 3 విడతల్లో 40 లక్షలు ఇచ్చారని, చైర్మన్ పదవి ఎక్కువగా ఇచ్చిన డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదని ఆమె వాపోయారు. దళిత మహిళలైన తనకు ముఖ్యమంత్రి న్యాయం చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ మంత్రి రోజాపై అదే పార్టీకి చెందిన పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వర్ తీవ్ర ఆరోపణలు చేశారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు. 70 లక్షలు డిమాండ్ చేయగా 40 లక్షలు ఇచ్చినట్టు ఆమె చెప్పారు. మంత్రి సోదరుడు కుమారస్వామి రెడ్డి పంపించిన వ్యక్తికి 3 విడతల్లో 40 లక్షలు ఇచ్చినట్టు వెల్లడించారు. చైర్మన్ పదవి ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. నమస్కారాలు. సమాజంలో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలంటే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన సంఖ్యా బలం ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. ప్రభుత్వ బడ్జెట్లో సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ కేటాయించే నిధుల్లో ఆయా వర్గాల వారి ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టేటప్పుడు ఆయా సామాజిక వర్గాల సంఖ్య తెలిస్తే తదనుగుణంగా నిధులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది స్వాతంత్రం రాకముందు నుంచి కూడా కులగణన అనేది బ్రిటిషర్సు సైతం నిర్వహించిన ప్రక్రియ. 1881 నుంచి 1931 వరకు 5 సార్లు ఈ దేశ జనాభా లెక్కల సేకరణ జరిగితే అందులో ఆయా కులాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించి ప్రభుత్వం ఆయా వివరాలు నిక్షిప్తం చేసుకుంది. అప్పట్లో స్వాతంత్రానంతరం 1953లో ఏర్పాటైన కాకా కలేల్కర్ కమిషన్ కూడా ఈ సంక్షేమ పథకాల అమలు, అట్లాగే సమాజంలో ఆయా వర్గాల విభజన సక్రమంగా జరగాలంటే జనాభాతో పాటు కులగణన కూడా అత్యంత అవశ్యమని నొక్కి చెప్పిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. తర్వాత 1979లో మండల కమిషన్ ఏర్పాటైనప్పుడు కూడా ఇదే వాదన మండల కమిషన్ కూడా వినిపించింది, మనందరికీ తెలుసు. అనేక కమిషన్లు, ఇప్పటికీ 253 కమిషన్లు సిఫార్సు చేశాయి ఈ దేశంలో జనాభాతో పాటు కులగణన కూడా జరగాలని. 2014లోనే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కులగణన చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కానీ ఇన్ని సిఫార్సులున్నా, ఇంతమంది డిమాండ్ చేస్తున్నా, కేంద్రం ఇప్పటిదాకా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టని కారణంగా సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లలో తీరని అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. 27% మించి ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ బీసీలు రిజర్వేషన్లు పొందలేకపోతున్నారంటే
సంఖ్యాబలానికి అనుగుణంగా రిజర్వేషన్ల శాతం లేకుండా ఉందంటే దానికి కారణం ప్రభుత్వం దగ్గర ఆయా బీసీలకు సంబంధించిన కులాల ఓట్లు లేని కారణంగానే. కాకా కలేల్కర్ కమిషన్ అయినా మండల కమిషన్ అయినా ఆ రోజు బీసీ కులాల గుర్తింపును కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసిన పరిస్థితి ఉందంటే దానికి కారణం కేంద్రం దగ్గర సరైన కులాల లెక్కలు లేని కారణమే అని మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు కులగణన చేస్తున్న సందర్భంలో